2014 ఎన్నికలకు దూరంగా ఉన్న రాజకీయ ఉద్దంటులు 2019లో అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారా? ఎన్నికల బరిలో మరోసారి సత్తా చాటుకోవాలనుకుంటున్నారా? మరి వారికి అవకాశం ఇచ్చే పార్టీలేంటి? ఆహ్వానించే జెండాలేంటి? వారి మనస్సులో ఏముంది? ఇదే ఉత్తరాంధ్ర రాజకీయాల్లో హాట్ డిస్కషన్. దశాబ్దాల రాజకీయాల అనుభవం ఉన్న కొణతాల, దాడి, సబ్బంహర్ల పయనమెటు. కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు, సబ్బంహరి ముగ్గురూ ముగ్గురే. కొణతాల, సబ్బంహరి ఇద్దరూ కాంగ్రెస్ వాదులు కాగా, దాడి వీరభద్రరావు టీడీపీలో చక్రం తిప్పిన నాయకుడు. ఎవరికైనా ఎలాంటి వారికైనా గడ్డుకాలం తప్పదని, వీరు రాజకీయాల్లో ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు, భవిష్యత్తు కోసం ప్రయత్నాల్లో ఉన్నారు. సబ్బంహరి విశాఖపట్నం మేయర్గా, అనకాపల్లి ఎంపీగా కీలక పదవులు నిర్వహించారు. వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డికి దగ్గరైన ఆయన విశాఖ ఎంపీగా బరిలో దిగాలనుకున్నారు, కానీ చివరి నిమిషంలో ఆయన వెనక్కి తగ్గారు. టీడీపీ బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చారు. అప్పట్నుంచి రాజకీయాలకు దూరమైన సబ్బంహరి విశ్లేషకుడి పాత్రకు పరిమితమయ్యారు. రాష్ట్ర సమస్యలపై, రాజకీయాలపై తరచుగా స్పందిస్తున్నారు. కానీ 2019 ఎన్నికల్లో పోటీకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో వైసీపీలో ఇమ్మడలేకపోయిన సబ్బంహరి టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని చూస్తున్న ఆయన ముహూర్తం కోసం చూస్తున్నారు. ఇక వైఎస్ హయాంలో అత్యంత సన్నిహితుడిగా, ఆంతరంగికుడిగా పేరున్న నాయకుడు కొణతాల రామకృష్ణ. మంత్రిగా పనిచేశారు. అంతకుముందు అనకాపల్లి ఎంపీగాను గెలిచారు. జగన్ కోటరీలో కీలకంగా వ్యవహరించిన ఆయన తన చిరకాల ప్రత్యర్థి దాడి వీరభద్రరావు చేరికతో అధినేతతో విభేదించి రాజకీయాలకు దూరమయ్యారు. 2019 ఎన్నికల్లో మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్న ఆయన కొంతకాలంగా ఉద్యమాల పేరుతో యాక్టివ్ అయ్యారు. రైల్వే సాధన సమితి పేరుతో ఉద్యమం చేస్తున్నారు. ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరిగినా పవన్ రాజకీయ నాయకత్వాన్ని ఆయన నమ్మలేకపోతున్నారు. దీంతో టీడీపీలో చేరతారని భావించారు. కానీ అక్కడ అవకాశం లేకపోవడంతో మళ్లీ వైసీపీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఆయనకు టచ్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. మరి అనకాపల్లి ప్రాంతంలో మంచి పేరున్న కొణతాల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. ఇక దాడి వీరభద్రరావు ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. 3 దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. మంత్రిగా, మండలిలో ప్రతిపక్ష నేతగా కీలక పదవులు చేపట్టారు. 2014లో టీడీపీ ఎమ్మెల్సీ రెన్యువల్ చేయకుండా అవమానించిందంటూ వైసీపీ గూటికి చేరారు. ఆయన పోటీకి దూరంగా ఉన్న వారసుడు రత్నాకర్ని విశాఖ పశ్చిమ నుంచి పోటీ చేయించిన ఓటమి చెందారు. ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే వైసీపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన దాడి పార్టీ నుంచి బయటకొచ్చారు. సీనియర్లకు గౌరవం లేదంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పట్నుంచి కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో మరోసారి ఆయన రాజకీయ ప్రవేశంపై చర్చలు జరుపుతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఆయన ఇంటికి వెళ్లారు. పార్టీలోకి ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే జనసేన పరిస్థితి ఎలా ఉంటుందోనన్న అనుమానం వారిలో ఉంది. అయితే టీడీపీ వైసీపీలో కూడా రెడ్ కార్పెట్ లేదు. దీంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. మొత్తానికి జిల్లాకు చెందిన 3 సీనియర్ నాయకులు సరైన సమయం, అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఉద్దండుల భవిత ఎలా ఉండబోతుందో చూడాలి.